జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా క్రీడాకారులతో కరచాలనం చేసి ఫ్రీడమ్ కప్ను ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జడిపి చైర్పర్సన్ దావసంత సురేష్, లైబ్రరీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల జిల్లా నలుమూల నుండి వచ్చిన యువతకు స్వాగతం అని అన్నారు. క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రతి గ్రామం పట్టణంలో క్రీడా మైదానాలు ఏర్పాటుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని, వజ్రోత్సవాల సందర్భంగా యువతను భాగస్వామ్యం చేసి దేశభక్తి స్నేహభావంతో ఉండాలని విధంగా ఫ్రీడమ్ కప్ పోటీల ముఖ్యమంత్రి ఆలోచన అని గుర్తు చేశారు. జడిపి చైర్పర్సన్ దావసంత సురేష్ మాట్లాడుతూ, మానవ జీవితమే ఒక చదరంగమని, జీవితాన్ని గెలుపు ఓటములతో పోలుస్తారని, గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఓటమి అనేది గెలుపుకు తొలిమిట్టుగా భావించారని ఆమె క్రీడాకారులతో అన్నారు. లైబ్రరీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా మెలకువలు నేర్చుకోవాలని, కమన్వెల్త్ క్రీడల్లో దేశ తెలంగాణ క్రీడాకారులు అద్భుతంగా రాణించారని గుర్తు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ పోగ శ్రావణి ప్రవీణ్ మాట్లాడుతూ, శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, జిల్లా సంక్షేమ స్పోర్ట్స్ అధికారి డాక్టర్ నరేష్, మున్సిపల్ కమిషనర్ స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. త్రీ రౌండ్ అసలు వెళ్ళిపో ముసలి ఆ దాని వెళ్ళిపో యువత ప్రోత్సహించడానికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సంఘాల సంస్థ చైర్పర్సన్ నిర్వహించి తర్వాత మా కప్పు ఉత్సాహం ఇచ్చినందుకు, అలాగే మరి గారు శ్రీమతి దావసంత గారిని మాట్లాడవలసిందే కోరుతాను. జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను 8వ తెలంగాణ రాష్ట్ర పోటీలు నిర్వహించడంలో మన జిల్లా సెలెక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. చిన్నారి విద్యార్థులు చాలామంది ఈ పోటీలకు రావడం జరిగింది. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులను, సెలెక్షన్ అయిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలో 23-24 తేదీన నిర్వహించే పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు అందరూ కూడా చాలామంది పార్టిసిపేట్ అయ్యారు. జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను
ప్రారంభం చేయడం జరిగింది ఇందులో గెలుపొందినటువంటి విద్యార్థులను 23 24 ఈ నెల 23 24 తేదీలలో మెదక్ జిల్లా లోపల జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఇక్కడ గెలుపొందినటువంటి వాళ్ళను సెలక్షన్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇందులో పాల్గొన్నటువంటి మా జిల్లా అథ్లెటిక్ సెక్రటరీ ముత్తయ్యరెడ్డి గారు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మనమందరం కలిసి చిన్న పెద్ద ప్రతి ఒక్క వర్గం కుల మతాల అతీతంగా అందరూ కూడా ఇంత మంచి అంగరంగ వైభవంగా జరుగుతున్న సంబరాల్లో పాల్గొనడానికి ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఒక కాన్సెప్ట్గా తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాము. అదేవిధంగా మా మున్సిపల్ తరఫున నుంచి కూడా అనేక కార్యక్రమాలను అరేంజ్మెంట్స్ కూడా జరుపుతూ ఉన్నాము. ఈరోజు మన జగిత్యాల పట్టణానికి తలమానికంగా ఉన్నటువంటి స్టేడియంలో ఫ్రీడమ్ కప్ని పురస్కరించుకుని వెళ్ళడానికి సంబంధించినటువంటి ఆటల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి గతంలోనే 11, 12, 13 తేదీలో కూడా మున్సిపాలిటీ లెవెల్లో, జిల్లా లెవెల్, గ్రామ లెవెల్లో, అదేవిధంగా మండల స్థాయిలో కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఫ్రీడమ్ కప్ ప్రారంభోత్సవ ఆటల పోటీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన నియోజకవర్గ శాసన సభ్యులు ఇప్పుడు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. మంచి ఫిజికల్గా కూడా ఫిట్నెస్ ఉండి ఎంతో ఉత్సాహంతో కనిపిస్తున్నారు తమ్ముళ్ళందరూ. ఎప్పుడెప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తామా అని విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. మీ అందరూ కూడా మంచి ఫ్రీడమ్ కప్ ఎవరికి వస్తుందో చూద్దాం. మా జగిత్యాల వాళ్ళు ఉన్నారా టౌన్? నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి అందరికీ కూడా స్వతంత్ర భారత వజ్రోత్సవాల భాగంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. సంతోషంగా ఉంది. మరి మన నిన్ననే మనం 15th ఆగస్ట్ చాలా అంగరంగ వైభవంగా అందరం కూడా జరుపుకున్నాము. మరి మీ మండలాల్లో కూడా మీరందరూ కూడా అందరు ఇన్వాల్వ్ అయి మన ఇండిపెండెన్స్ డే గొప్పగా జరుపుకొని ఉండొచ్చు మీరందరూ కూడా. మరి ఆ క్రమంలో ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ స్పోర్ట్స్ ఒక మీట్ జరగడం, దాంట్లో గెలిచిన వాళ్ళని ఫ్రీడమ్ కప్ ఇవ్వడం జరగడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి మీ అందరికీ తెలుసు మీరందరూ స్పోర్ట్స్ మ్యాన్లో ఉన్న వాళ్ళందరూ కాబట్టి మీరందరూ కూడా చాలా కష్టపడి దాని మీద మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ స్పోర్ట్స్ మీద మీరు శ్రద్ధ పెడితే డెఫినెట్గా కూడా మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది. మనకు ఒకప్పుడు మనకు కామన్వెల్త్లో గేమ్స్లలో ఎక్కడైనా మెడల్స్ రావాలన్నా ఇంకెక్కడైనా మెడల్స్ రావాలంటే చాలా ఆశ్చర్యం చేసేది. మన ఇండియా ఎక్కడో లీస్ట్లో లాస్ట్లో ఉండే కనబడుతుండే. మరి అట్లాంటిది మనం ఈ మధ్యకాలంలో చూసినాము. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఏదైతే గ్రామ స్థాయి నుంచి వెళ్ళి మండల స్థాయి నుంచి వెళ్ళి మున్సిపాలిటీ స్థాయి నుంచి వెళ్ళి గెలిచిన వాళ్ళే ఇవాళంతా కూడా వాళ్ళు పెద్ద అథ్లెట్స్ అయ్యి లేకపోతే స్పోర్ట్స్ లీడర్లు అయ్యి ఈరోజు ఇండియా కోసం ఆడుతున్నారు. మరి మొన్నటికి మొన్న మీరు గమనించి ఉండొచ్చు కామన్వెల్త్ గేమ్స్లలో కూడా మన ఇండియా 6th 7th పొజిషన్లో ఉన్నది. అంటే మన గోల్డ్ మెడల్స్ కొట్టిన పొజిషన్ ప్రకారంగా 6th 7th పొజిషన్ వచ్చినాం. అంటే మనం ఎక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా మీ మండలాలకి ఇక్కడ వచ్చారు కాబట్టి ఆ క్రీడా స్ఫూర్తిని కనబరిచి మీ మండలాలకు పేరు రావాలనే ఉద్దేశంతో మీకు సెల్ఫ్గా కూడా ఒక ఇమేజ్ రావాలనే తాపత్రయంతో కష్టపడి ఈ కప్పు గెలుచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అనేక కార్యక్రమాలు ప్రజల కోసం, ప్రజల మేలు కోసం, నేటి యువత కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మేలయ్యే కార్యక్రమాలు, దేశభక్తిని పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి గారు పలు కార్యక్రమాలు తీసుకున్నారు. ఇంతకుముందే అందరూ కూడా సామూహికంగా కలిసి ఎక్కడి వారక్కడ జాతీయ గీతాలాపన చేయడం జరిగింది. దానివల్ల ఒక ఐక్యతకు చిహ్నంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎట్ ఏ టైం ఎక్కడి వాళ్ళక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నేషనల్ యాంతం పాడడం అనేది చాలా గర్వించదగ్గ విషయం భారత జాతికే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఫ్రీడమ్ కప్ కోసం ఈ యొక్క స్పోర్ట్స్ను ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి ఉండ జీవితం యొక్క చదరంగం అంటారు, లైఫ్ ఈజ్ లైక్ ఎ చెస్. సో ఆ విధంగా జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఆట్పోట్లు ఉంటాయి. అవన్నీ కూడా అధిగమించాలంటే ముఖ్యంగా ఒక గ్రౌండ్లో దిగిన ప్రతి క్రీడాకారుడు కూడా గెలుపు ఓటములు పక్క పెడితే గ్రౌండ్లో ఆడిన ప్రతి ప్లేయర్ కూడా ఒక విజేతగానే చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఎవ్వరు కూడా గెలుపైనా ఓటమినైనా కూడా రెండు సమానంగా స్వీకరిస్తేనే మళ్ళీ నెక్స్ట్ గెలుపుకు తొలిమెట్టుగా అది మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఎవరు కూడా నిరాశ పడద్దు. ఎందుకంటే ఎవరైతే స్పోర్ట్స్ ఎక్కువ ఆడతారో, ఎవరికి ఎక్కువ ఓటమి వస్తుందో వాళ్ళు నిజంగా కూడా రాటుదేలి ధైర్యంగా ముందుకెళ్ళి జీవితంలో ఏ సమస్యనైనా కూడా అవలీలగా పరిష్కరించేంత ధైర్యం, శక్తి వాళ్ళకు పెరుగుతుంది. అదేవిధంగా
ఈ మైదానంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు తోటి స్నేహితులు స్నేహితులతోటి స్నేహభావం ఈ విధంగా స్నేహితులు కూడా ఎక్కువ ఫ్రెండ్స్ అయ్యి ఆ సోషల్ ఈనాడు జిల్లా స్థాయి క్రీడలను ముఖ్యంగా కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఈరోజు ఆ పీటీలు జిల్లా నల్గొండ నుంచి కూడా యువతను క్రీడాకారులను రప్పించి కార్యక్రమం చేస్తా ఉన్నారు చాలా సంతోషం జగిత్యాల జిల్లా కేంద్రం అయిన తర్వాత వివిధ పట్టణాల్లో కావచ్చు అదే విధంగా జగిత్యాలలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం మరి ఇండోర్ స్టేడియం కొంత రిపేర్ చేయడం స్విమ్మింగ్ పూల్ చేసుకోవడం ఇక్కడ కూడా గ్రౌండ్ను అభివృద్ధి చేసుకోవడం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసి ప్రతి ఊరికి కూడా ఒక క్రీడా ప్రాంగణం ఉండాలి ప్రతి ఊర్లో కూడా పిల్లలు ఆడే విధంగా ఒక మైదానం తయారు చేయాలని ఆలోచన చేసి మొన్న దాదాపు 70% ఊర్లలో క్రీడా ప్రదర్శనలు స్టార్ట్ చేయించు దానివల్ల అక్కడ యువత ఎల్లవేళల వాళ్ళ ఆట పాట కోసం మంచి కోసం శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడం కోసం ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడం కోసం ఇది చాలా ఉపయోగపడతా ఉంది ఈ సందర్భంలో ఈ వజ్రోత్సవంలో భాగంగా యువతను కూడా భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది దాన్ని వారు భుజాల మీద వేసుకొని చేస్తున్నందుకు మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్కు మా మున్సిపల్ అధికారులకు మా మెప్మా అధికారికి మిగతా పీఈటీస్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎండ బాగా ఉన్నది మిట్ట మధ్యాహ్నం స్టార్ట్ చేశారు క్లోజింగ్ అప్పుడన్నా మంచిగా పొద్దున సాయంత్రం చేయండి బాగా చేసుకున్నారు అందరు కూడా మరొకసారి 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఏర్పాటు చేసిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జై హింద్ జై తెలంగాణ